Dallas Vedika, TPCC State Secretary, Patil Ravish Reddy, Siddipeta Niyojakavarga Nayakulu, Bhavani Reddy Advaryamlo, Meet and Greet Karyakramanni Erpatu Chesaru. Ee Karyakramaniki TPCC NRI Cell Sabhyulu Hazarayyaru. ఇటీవల అమెరికా వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ కోమటి రెడ్డి వెంకట రెడ్డి వీరికి దిశానిర్దేశం చేశారు. దానిలో భాగంగానే సమావేశమైనట్లు భవానీ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి విషయంలో ఇక్కడ అక్కడ ఉన్న పాలకులు పూర్తిగా వైఫల్యం చెందినారు. ముఖ్యంగా ఏదైతే 60 సంవత్సరాలుగా తెలంగాణలో ఏం కావాలని మనం కోరుకున్నామో, తెలంగాణ వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుద్దని మనం ఆశించినో, తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ ఏర్పడుతుందని మనం ఆశిస్తే, అది పూర్తి స్థాయిలో 8 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సాధించడంలో పూర్తిగా విఫలమైంది. ఈరోజు మీరు చూసినట్టయితే తెలంగాణలో మరి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా ఛార్జ్ తీసుకున్న తర్వాత అటు యూత్లో కూడా పెద్ద ఎత్తున జ్యూస్ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాగా బలపడుతుంది. యూత్ అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీతోటే బంగారు తెలంగాణ సాధ్యమైందని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరి రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కూడా మరి ఒక జోడెడ్లలాగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, వాళ్ళ నాయకత్వంలో రేపు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు 60 సంవత్సరాలుగా మనం కోరుకున్న తెలంగాణ ఖచ్చితంగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున డల్లాస్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని నన్ను అంటే జీవితంలో మర్చిపోని విధంగా ఒక అద్భుతమైన రీతిలో స్వాగతం పలికి ఈరోజు ఇంత నా మీద అభిమానం చూపిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం పెద్ద ఎత్తున ఆశించాను. ఆనాడు మరి ముఖ్యంగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, బలిదానాలను చెల్లించిపోయిన సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కొంత నష్టపోద్దని తెలిసి కూడా ఆనాడు తెలంగాణను ఇవ్వటం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో మనం ఏదైతే ఆశించినా మరి తెలంగాణను ముఖ్యంగా బంగారు తెలంగాణ సాధించడంలో మరి ఇప్పుడు పాలకులు కూడా బాగా విఫలమైనారు. ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాల మీద మనం పెద్ద ఎత్తున ఆశించను. కానీ ఈరోజు ఆశించిన రీతిలో కార్యక్రమాలు జరగట్లేవు కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఇక్కడున్న మా మిత్రులు, చాలామంది నా చిన్ననాటి మిత్రులు కూడా ఈరోజు కలవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, భవిష్యత్తులో మనం ఆశించిన తెలంగాణ కావాలని అంటే
మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని, భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలపడుతున్నది ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో కూడా మన అందరికీ కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ మీద. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికీ నమస్కారం. సో ఇందాక అందరం వచ్చి లోపలికి అందరినీ కలుసుకొని ఎంత ఆనందంగా ఉందంటే, యూ గాయస్ హోస్టెడ్ లైక్ ఎనీథింగ్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. అండ్ ఆన్ ద వే మీరు అందరూ ఇక్కడికి వచ్చి అన్ని చాప్టర్స్లో అందరూ కూడా ఉండి, సో లోకల్లో కూడా అక్కడ ఎంత మేము పోరాడుతున్నామో ఇక్కడ కూడా మీరు ఇక్కడి నుంచి అంతే సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు. అట్లనే ఇందాక రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినారు, సో నీళ్లు నిధులు నియామకాల గురించి, అగైన్ ద సేమ్ ట్యాగ్ లైన్, సో నీళ్ల గురించి అని నిధులను అటుమల్లించి నియామకాలలో ఫెయిల్ అయిన మన ప్రభుత్వాన్ని గట్టిగా మనం అందరం కూడా నిలదీయాల్సిన సమయం వచ్చింది. సో 8 ఏళ్ల నుంచి మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ అండ్ కలెక్షన్స్ అంతే. సో యువతను అందరినీ కూడా ఒక నిస్తేజంగా, సో వాట్ యు కాల్ దట్, ఆ స్టేజ్లోకి తీసుకెళ్ళి ఏముందిలే ఈ రాజకీయాలతో అనే స్టేజ్కి తీసుకెళ్ళిండు. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు చేంజ్ దట్, ఆ సినారియోను మార్చాలి మనము. మన దగ్గరనైతే తెలంగాణ ఆల్రెడీ ఎలక్షన్ మ్యానియా వచ్చేసింది. సో మేము వీఆర్ ఇన్ టు దట్ ఫీవర్. మీరందరూ కూడా దయచేసి ఒకటే అపీల్ చేసుకుంటా ఉన్నాం, ఎలక్షన్స్లో కనుక మీరందరూ వచ్చి మీ సొంత గ్రామాలల్లో ఒక 15 రోజులు ఉంటే లోకల్ గైజ్ మీద మాకు అందరి మీద ఇప్పుడు నమ్మకం పోయింది. అసలు ఎవరు కూడా అంటే అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా దేర్ ఇస్ నో అదర్ పార్టీస్ అన్నట్టుగా చేసి అందరినీ బెదిరించి మభ్యపెట్టి రకరకాలుగా ప్రలోభ పెట్టి అన్నీ చేస్తూ ఉన్నారు. సో మీరందరూ కూడా సెన్సిబుల్ పర్సన్స్, అందరు చదువుకొని వచ్చిన వాళ్ళు. సో వీ నీడ్ యువర్ ఇంటలెక్చువల్ సపోర్ట్ ఓవర్ దేర్. అండ్ ఇక్కడి నుంచి కూడా మీరు ఇప్పుడు ఆఫ్టర్ దిస్ కరోనా పాండమిక్ మీరు చూస్తూ ఉన్నారు, మనం జనాలకి మరి ఇంతకు ముందులాగా వెళ్ళి చేసే పరిస్థితి కూడా లేదు. సో ఎక్కడున్నా కూడా మనకున్న ఈ సోషల్ మీడియా, మన మాధ్యమాలు, మనకున్న ఈ ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్, వాటెవర్, సో మీరు తల ఒక చెయ్యేసి మీకు తోచిన విధంగా, సో రాగలిగిన వాళ్ళు ఇండియాకు వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి. డెఫినెట్లీ వీ కెన్ బ్రేక్ దిస్ ఫ్యామిలీ రూల్ అని అనిపిస్తోంది. కాంగ్రెస్ ఇంత బలంగా కూడా ఓవర్సీస్లో కూడా ఉంది. వీ హ్యావ్ ది ఆల్ చాప్టర్స్ ఆల్ అరౌండ్ ద అమెరికా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టూ. సో అప్పుడు కూడా ఫస్ట్లో చూసినప్పుడు కూడా ఆట ఒక ప్రాచీనమైంది, అప్పుడెప్పుడో ఫౌండ్ చేసిండు. దాని తర్వాత టీడీఎఫ్, దానికన్నా ముందు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేసి అన్ని చాప్టర్స్లో ఉంది ఇక్కడ కూడా. సో ఐ విష్ యూ అగైన్ ఆల్ ద బెస్ట్. మీరు మీ దాంట్లో ప్రాస్పర్ అవుతూ మీకు తోచిన విధంగా ఇతోధికంగానో అట్లా వచ్చి తెలంగాణకు, మన గడ్డకు మీరందరూ సేవలు అందిస్తూ, మా అందరి విజయానికి మీరందరూ కృషి చేస్తూ, మనమందరం కలిసి మన మంచి తెలంగాణను నిర్మించుకుందామని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు డాలస్ నగరంకి విచ్చేసిన తెలంగాణ పిసిసి సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ పటేల్ రమేష్ రెడ్డి గారికి, మరియు అలాగే సిద్దిపేట కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ భవానీ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం చేయడం జరిగింది. గత నెలలో రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ మరియు స్టేట్ స్టార్ క్యాంపెయినర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడికి వచ్చి మా యొక్క కాంగ్రెస్ ఎన్ఆర్ఐ ప్రతి ఒక్క కార్యకర్తకి నూతన ఉత్తేజం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వచ్చిన మా యొక్క కాంగ్రెస్ సైనికులు ఇండియాలో వాళ్ళు ప్రజల్లో ఉండి కొట్లాడుతూ ప్రజల నాడితో ప్రజలతో వెళ్తున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చినందుకు మేము ఎంతో కొంత మా నుంచి మా ఉత్సాహం చేయాలి అన్న భాగంగా ఈరోజు ఇక్కడ మీట్ అండ్ గ్రీట్ పెట్టాము. అలాగే వారి యొక్క సూచనలు, వారి యొక్క సలహాలు తీసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కాంగ్రెస్ కార్యకర్త ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉత్తేజిస్తూ ప్రతిరోజు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న మా యొక్క కాంగ్రెస్ కార్యకర్త, మా యొక్క టీపీసీసీ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి విషయంలో ఇక్కడ అక్కడున్న పాలకులు పూర్తిగా వైఫల్యం చెందినారు. ముఖ్యంగా ఏదైతే 60 సంవత్సరాలుగా తెలంగాణలో ఏం కావాలని మనం కోరుకున్నామో, తెలంగాణ వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుద్దని మనం ఆశించినమో, తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ ఏర్పడుతుందని మనం ఆశిస్తే అది పూర్తి స్థాయిలో 8 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సాధించడంలో పూర్తిగా విఫలమైంది. ఈరోజు మీరు చూసినట్టయితే తెలంగాణలో
మరి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా ఛార్జ్ తీసుకున్న తర్వాత అటు యూత్లో కూడా పెద్ద ఎత్తున జ్యూస్ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాగా బలపడుతుంది. యూత్ అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీతోటే బంగారు తెలంగాణ సాధ్యమైద్దని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరి రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కూడా మరి ఒక జోడెడ్లలాగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, వాళ్ళ నాయకత్వంలో రేపు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు 60 సంవత్సరాలుగా మనం కోరుకున్న తెలంగాణ ఖచ్చితంగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రమేష్ అన్న, జై రమేష్ అన్న.